రాష్ట్ర నాయకుడు గురుప్రసాద్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ నేతలు పరకాల బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పరకాలలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. పరకాల పట్టణ వర్తక వ్యాపారులు, సంఘాలు, నాయకులు బంద్కు సహకరించాలని బీజేపీ నేతలు కోరారు. దీంతో పోలీసులు పరకాల బారీగా మోహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గురుప్రసాద్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లాలో బీజేపీ నేతలు పరకాల బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పరకాలలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. పరకాల పట్టణ వర్తక వ్యాపారులు, సంఘాల నాయకులు బంద్కు సహకరించాలని బీజేపీ నేతలు కోరారు. దీంతో పోలీసులు పరకాలలో భారీగా మోహరించారు. ఇదే అంశంపై తాజా సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గురుప్రసాద్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లాలో నేతలు పరకాల బంద్కు పిలుపునిచ్చారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి హరికృష్ణ అందిస్తారు. సంఘటన సంబంధించి కూడా బీజేపీ పార్టీ నాయకులు మాత్రం పరకాల నియోజకవర్గం సంబంధించి కూడా బంద్కు పిలుపునిచ్చారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇటు బీజేపీ పార్టీలో ఇటు గురుప్రసాద్ పాత్ర ఇటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అయితే ఇటు పరకాల ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్యే సల్ల ధర్మడికి సంబంధించిన అంశాలు మాత్రం ఇటు కాంచం గురుప్రసాద్ పై నిన్న అతను వెళ్తున్న దారిని కాపుకాచి కూడా అతన్ని అతనిపై దాడి చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మొత్తంగా కూడా గురుప్రసాద్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు బీపీ షుగర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కూడా ఈ విధంగా ఇటు ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే సల్ల ధర్మడికి అనుసరులు ఇటు దాడి చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు తీవ్ర అస్వస్థ గురయ్యారు. వెంటనే ఇటు హనుమకొండలో ఉన్న ఆసుపత్రి తరలించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు నిన్న మొన్న జరిగిన ఇటు గంజం జిల్లాలో ఇటు బీజేపీ పార్టీపై దాడి కావచ్చు. ఇటు పరకాలలో జరిగిన బీజేపీ పార్టీ నాయకులపై దాడికి సంబంధించి కూడా ఇటు బీజేపీ నాయకత్వం కూడా కేసు తీసుకుని ఇటు బండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇటు కాంగ్రెస్ గురుప్రసాద్ సంబంధించి కూడా ఆరోగ్యం సంబంధించి కూడా వివరాలు తెలుసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే మొత్తంగా ఇటు బీజేపీకి సంబంధించిన ఇటు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఇటు బుద్ధుల ప్రేమందర్ రెడ్డి, ఏనుగుల రాజేష్ రెడ్డి, ఇటు పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జి కేసరి విజయచంద్ర రెడ్డి కూడా ఇటు పరకాలకు సన్నివేశం మాత్రం నిన్న భారీ ధర్నా నిర్వహించారు. ఇటు పరకాల పోలీస్ స్టేషన్ ను కూడా ముట్టడించి మాత్రం ఇటు ఏదైతే గురుప్రసాద్ పై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద మొత్తంలో ధర్నా రాష్ట్రంలో చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ బీజేపీ సంబంధించి కూడా ఇటు ధర్నాకు సంబంధించి ధర్నా వద్దకు కూడా పరకాల ఏసీపీ శివరామయ్య కూడా ఆ ధర్నా చేస్తున్న బీజేపీ నాయకుల వద్దకు వెళ్లి మాత్రం ఇటు గురుప్రసాద్ పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, వారికి శిక్ష విడుదల చేస్తామని ఇటు పరకాల ఏసీపీ శివరామయ్య మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ నాయకులు మాత్రం ధర్నాను మాత్రం నిలిపివేశారు. అయితే ఏదైతే బీజేపీ
నాయకుడు రాష్ట్రార్థం మీద దాడి చేసినట్లుగా మాత్రం ఈ రోజు పరకాల నేతవర్గం మాత్రం కూడా ఆ బంధు పిలుపుని ఇచ్చారు. బంధులో భాగంగానే ఇటు పరకాలకు సంబంధించిన వ్యాపార వర్తక సంఘాల నాయకులు కూడా బంధులో మాత్రం పాల్గొంటున్న పరిస్థితి పత్రం కనబడుతుంది. అందరూ కూడా పార్టీల కట్టించారు కూడా ఇటు వ్యాపార వర్తక సంఘాల నాయకులు కావచ్చు, కిరణ్ షాప్ కావచ్చు, ఇటు పటేల్ షాప్ సంబంధించిన వాళ్ళు అంతా కూడా ఇటు బంధు మాత్రం సహకరిస్తున్న ఆ పరిస్థితి మాత్రం కనబడుతూ ఉంది. అయితే మొత్తంలో కూడా ఇటు కాన్సెప్ట్ గురుపై దాడి చేసిన వారిని మాత్రం అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు బిజెపి నాయకులు మాత్రం ఉదయం 7 గంటల నుంచి మాత్రం పరకాల్లో ఉన్న ఇటు ఆ కిరాణా షాపులు సంబంధించి కూడా అన్ని మూసేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సరేనా, థ్యాంక్ యూ హరికృష్ణ.